గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా 20 బాక్సుల మద్యం తరలిస్తూ వదిలి పారిపోయిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల రచ్చుమర్రి గ్రామ పొలిమేర సమీపాన గల మర్రమ్మ అవ్వగుడి ఎదురుగా గల లింగమయ్య పత్తి పొలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 20 బాక్సుల కర్ణాటక అక్రమ మద్యం వదిలి వెళ్లినట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న మాధవవరం ఎస్ఐ బాబు తన సిబ్బందితో వెళ్లి అక్రమ కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనపరుచుకున్నారు. దుండగుల కోసం చుట్టుప్రక్కల గాలించగా ఎవరూ కనిపించకపోవడంతో బాక్సులను స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.